గ్యాస్ అనేది ప్రస్తుతం ప్రతి కుటుంబానికి నిత్యవసర వస్తువుగా మారింది. కట్టెల పొయ్యి, కిరోసిన్లపై వంట చేయడం పూర్తిగా మర్చిపోయారు. ప్రతిదానికి గ్యాస్ మీద ఆధారపడడం ప్రజలు అలవాటు చేసుకున్నారు. దీన్ని సాకుగా చేసుకుని గ్యాస్ ఆక్రమణదారులు ప్రజల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. గంజాయి డ్రగ్స్ మాఫియాలాగా విశాఖలో గ్యాస్ మాఫియాదారులు యదేచ్ఛగా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. విశాఖలో మద్దెలపాలెం, పెందుర్తి, గాజువాక, చోడవరం, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో గ్యాస్ మాఫియా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ప్రజలకు అందించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్పై కూడా సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారు. పూర్వం అందరూ కట్టెల పొయ్యి మీదే వండుకునేవారు. జీవన శైలిని బట్టి ధనికులు, పేదవారితో సహా అందరూ గ్యాస్ సిలిండర్లనే ఉపయోగిస్తున్నారు. గ్యాస్ ఫిల్ చేయడం, డెలివరీ చేయడం చాలా కీలకమైనవి. గ్యాస్ సిలిండర్లు లీకేజ్ అయితే మనిషి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. ఇటీవలి కాలంలో గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో అనేక అగ్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం గ్యాస్ సిలిండర్లో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన అధికారులు కనిపించకపోవడం ఒక కారణమైతే, క్వాలిటీ విభాగం అధికారులు నిర్లక్ష్యం వలన కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని నగరవాసులు పేర్కొన్నారు. ఒక పూట మనకి గ్యాస్ అయిపోతే మనం ఎక్కడ పరిగెత్తాలి? మనం ఏం చేయాలి? ఏం చేయలేం మనం. లేదంటే బయట నుంచి హోటల్ నుంచి మనం తెచ్చుకోవాలి. 15 కేజీలు సిలిండర్ రావాలి అని చెప్తున్నారు. 15 కేజీలు వస్తుందని చెప్తున్నారు సిలిండరు, కానీ అక్కడ చూస్తే 15 కేజీలు రావట్లేదు. మనకి 12 కేజీలు, 11 కేజీలు వస్తుంది. మిగతా 3 కేజీలు, 4 కేజీలు బ్లాక్లో తీసేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ 5 కేజీల సిలిండర్లు, చిన్న సిలిండర్లు ఉంటున్నాయి, అలాంటి వాటికి ఫిల్ చేసి వీళ్ళు రోడ్ల మీద పెట్టి అమ్మేస్తున్నారు. లబ్ధిదారులకు చేరవలసిన రాయితీ గ్యాస్ వ్యాపారాలకు ఉపయోగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అనేక ప్రాంతాలలో హోటల్స్ నిర్వాహకులు రాయితీపై వచ్చే గ్యాస్ ను లబ్ధిదారుల నుంచి, డెలివరీ బాయ్స్ నుంచి అక్రమంగా తీసుకుని తమ వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి వ్యాపార అవసరాలకు ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం గ్యాస్ సరఫరా చేస్తుంది. అయితే దీనికి ఎటువంటి రాయితీ ఉండదు. పైగా దీని ధర కూడా ఎక్కువగా ఉండడంతో విశాఖలో ఎక్కడ చూసినా గంజాయి డ్రగ్స్ మాఫియా లాగా గ్యాస్ మాఫియా ఏర్పడింది. 24.51 వస్తున్న గ్యాస్ లోని ఫుల్ బండ కాదు అది. అందులో నుంచి ఒక గ్యాస్ లో నుంచి ఒక గ్యాస్ అనేది సగం సగం చేసి సిలిండర్స్ అమ్ముతున్నారు. అంతేకాదు, నేడు ఇళ్ల మధ్య ప్రాంతంలోనే, అంటే కనీసం గృహాలు ఉన్నాయని కూడా ఆలోచించిన విధంగా గ్యాస్ మాఫియా అనేది ఎంత త్వరగా పెరుగుతుందో అనేది నేడు చూస్తున్నాము. అలాగే ఇది ఎక్కువగా, అంటే మాఫియా ఏ విధంగా ఉందంటే, అంటే కొంచెంగా స్టార్ట్ అయ్యి పెద్దదిగా అవుతుంది. అంటే సిలిండర్ రేటు ఒకప్పుడు 350 రూపాయలు ఉండేది, ఇప్పుడు 790, 800 ఎలాగైతే పెరుగుతుందో ఆ విధంగానే గ్యాస్ మాఫియా కూడా పెరుగుతూ ఉన్న రోజు చూస్తున్నాము. ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్ కు గ్యాస్ మార్పిడి చేయడం చాలా ప్రమాదకరమైనది. ఒకసారి గ్యాస్ సిలిండర్ ఫిల్ అయిన తర్వాత ఇంటి వద్ద గ్యాస్ రిలీజ్ చేయాలి, కానీ విశాఖలో అలా జరగడం లేదు. ఒక నిండు సిలిండర్ నుంచి మరొక సిలిండర్ కు గ్యాస్ మార్పిడి చేస్తున్నారు. ఒక సిలిండర్ ను 2 సిలిండర్లుగా మార్చి అధిక లాభాలకు గ్యాస్ మాఫియాదారులు అమ్ముతున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ మీద చాలా అక్రమాలు జరుగుతున్నాయి. మరి చుట్టుపక్కల ప్రాంతంలో మరి పెద్ద గ్యాస్ నుంచి చిన్న గ్యాస్లోకి గ్యాస్ ఎక్కించడం అన్నటువంటి విశాఖపట్నంలో మరి గ్యాస్ ఎంజిన్ ఏజెన్సీలు మరి ఇవన్నీ గమనించాలి. మరి అది కానీ ఏమాత్రం లీకేజ్ అయినా సరే ఆ గ్రామ ప్రజలందరూ కూడా మరి నేలమట్టం అయిపోతారు. మరి ఇలాంటివన్నీ జరుగుతున్న సమయంలో మరి ఏజెన్సీ వాళ్ళు మరి ఇలాంటివన్నీ గమనించి మరి పరిశీలించాలి. అది కాకుండా మరి గ్యాస్ బండ కూడా ఇన్నాళ్ళు పుల్లుగా వచ్చేది, ఇప్పుడు పుల్లుగా రావట్లేదు. అందులో 2 కేజీలు తక్కువగా వస్తుంది. మరి ఇది కూడా దీని మీద కూడా దృష్టి పెట్టి మరి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఇవన్నీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ మార్పిడి చేసినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే వారితో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రజల ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో రాయితీ గ్యాస్ పక్కదారి పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారులకు అందవలసిన గ్యాస్ కొంతమంది డెలివరీ ఏజెంట్ల చేతివాటం కారణంగా పక్కదారి పడుతోందని నగరవాసులు పేర్కొన్నారు. అనే వ్యక్తితో దగ్గర ఇలాగ రీఫిలింగ్ జరుగుతుందని కేసులు పెట్టాము. అక్కడ నుంచి ఒక 14 సిలిండర్లని సీజ్ చేయడం జరిగింది. అలాగే బానర్జీ తోట ఏరియాలోని కూడాని ప్రైవేట్గా, ఇల్లీగల్గా కూడాని ఈ యొక్క రీఫిలింగ్ జరుగుతూ ఉన్నది మేము ట్రేస్ చేసి వాళ్ళు కూడా కేసు బుక్ చేసి క్రిమినల్ కేసులు కూడా పెట్టాము వీళ్ళందరి దగ్గర కూడా.
इलीगल कटा जरिए सिलीर अंटे 14.2 सिलीर डोमेस्टिक सिलीर्स डोमेस्टिक सिलीर अभी कमर्शियल पैसा చాప కింద నీరులా గ్యాస్ మాఫియా విశాఖలో పాకుతూ ఉంటే దీనికి సంబంధించిన అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు గ్యాస్ రీఫిల్లింగ్ పై దాడులు చేశామని అనేక కేసులు కూడా నమోదు చేశామని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. గ్యాస్ రీఫిల్లింగ్ పై ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. అధిక లాభాలకు ఇటువంటి మాఫియాను ప్రోత్సహిస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై విజిలెన్స్ పౌర సరఫరాల శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.